టిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడిన తీరు చూస్తే అంటారు కదా నవ్వకపోదురు మాకేం సిగ్గు అన్నట్టుగా ఉంది వాళ్ళ ప్రెస్ మీట్ని చూస్తే. ఏదైతే దివాకర్ రావు గారు మేము ఏదో గొప్పలు చేసినామని చెప్పుకోవడానికి మరి వాళ్ళకి సిగ్గుగా అనిపించాలా? ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏ ఒక్కరిని కూడా ఎస్సీ కులానికి సంబంధించిన నాయకుడిని ఒక్కరిని కూడా ఎమ్మెల్యే చేసిన పాపన పోలేదు ఈ దివాకర్ రావు గారు. ఓ చైర్మన్ ఓ మున్సిపల్ చైర్మన్ ఓ ఎమ్మెల్యేను ఓ ఎంపీ చేసిన ఘనత లేదు ఇదివరకు కూడా. అదే ప్రేమ్ సారావుని తీసుకుంటే అటు ఆసుబాద్ ఎమ్మెల్యే అతను సక్కు గారిని, ఇవాళ పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ ఉన్నటువంటి బొర్లకుంట వెంకటకృష్ణ గారిని ఎమ్మెల్యేగా చెన్నూరు టికెట్ ఇప్పించిన ఘనత మరి ప్రేమ్ పెద్దలు ప్రేమ్ సారావు గారిది. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి సిడామ్ గణపతిని మరి జెడ్పీ చైర్మన్ చేసినటువంటి ఘనత మరి పెద్దలు ప్రేమ్ సారావు గారిది. అలాంటి నాయకుడిని విమర్శించడానికి ముందుగా మీకేమైనా అనిపించాలి? ఎందుకంటే చూసి ఈరోజు ఇక్కడ ఈ ఉన్నటువంటి నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏదైతే మా మున్సిపల్ కౌన్సిలర్ బాణేష్ గారిని నీకు రూల్స్ తెలియదు నీకు రెగ్యులేషన్స్ తెలియదు అని. అస్సలు ఫస్ట్ తెలుసుకోవాల్సింది మీరు, రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలుసుకోవాల్సిన మీరు తెలుసుకోవాలా? ఎందుకంటే మన పక్కన ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీలో జెడ్పీటీసీలు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు రేషన్ డీలర్గా, మరి వారికి లేని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మరి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అయినా మరి బాణేష్ గారికే వర్తిస్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నాను నేను. ఇది మొన్న తిరుపతి అన్న మాట్లాడినట్టు మమతా సూపర్ బార్ చైర్మన్ తిరుపతి గారు మాట్లాడినట్టు మరి బాణేష్ గారిని వారి రేషన్ షాప్ని ఎందుకు సీజ్ చేసిందంటే ఎంపీ గారిని మీ దివాకర్ రావు గారిని గల్లో పట్టి కొట్టే అంత పని చేసినారు కాబట్టి అతని మీద కక్ష కట్టి మరి ఈరోజు మీరు అతని షాప్ని సీజ్ చేయడం జరిగింది. మీకు చేతనైతే ఈ యొక్క మంచిర్యాలకి డెవలప్మెంట్ చేయాలా తప్ప అది కాకుండా ప్రేమ్ సారావారు దొంగ ప్రేమ్ సారావారు లంగ అని చెప్పుకుంటూనే పోతున్నారు తప్ప ఈ 9.5 సంవత్సరాల కాలం నుంచి మీ ఎమ్మెల్యే గారైనా మీరైనా పాడే పాట ఒకటే పాట మరి ప్రేమ్ సారావారు దొంగ లంగ అని పాడుతున్నారు తప్ప ఏ రోజు కూడా మీరు నిరూపణ చేసినటువంటి దాఖలాలు లేవు. ఇప్పటికైనా మీకు బుద్ధి అనేది ఉంటే మీరు ఇప్పటికైనా నోరు మూసుకోవాలి. ఇప్పటికే 9.5 సంవత్సరాలు గడిచిపోయింది. మీరు కేవలం ఎమ్మెల్యే కావాలనే ఒక దురాశతోటి మీరు ఈ ప్రేమ్ సారావారు సభ మీద మీరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని నేను తెలియజేస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ మంచాల నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని తరిమికొట్టే సమయం దగ్గర పడ్డది. ఖబర్దార్ టీఆర్ఎస్ పార్టీ నాయకులారా, మీకు చెప్పేది ఒకటే, ఇకనైనా మీరు సిగ్గు తెచ్చుకొని ఈ మంచాల నియోజకవర్గానికి మేము ఏం చేసినామని మీ ప్రతి ఇంటికి తిరిగి మేము ఓట్లు అడుగుతామని ఒక ఆలోచించుకోవాలి. మీరు ఇక్కడ చేసినటువంటిది ఏమీ లేదు. అలాగే పెద్దలు ప్రేమ్ సారావు గారు ఎమ్మెల్సీ ఉన్నప్పుడు ఈ నియోజకవర్గానికి ఏం చేసినారని మీరు అడుగుతున్నారు. మీకు తెలియకపోతే తెలుసుకోండి, పెద్దలు ప్రేమ్ సారావు గారు ఈ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో డబ్బులు పెట్టి ఇక్కడ డెవలప్మెంట్ చేస్తే మీ ఎమ్మెల్యేకు పుట్టగతులు ఉండవనే ఒక ఉద్దేశంతో ఈ నియోజకవర్గంలో డబ్బులు పెట్టని ఘనత మరి మీ దివాకర్ రావు గారిది. తెలుసుకోండి మీరు. అదే పక్కన ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీలు బిల్లంపల్లి కానీ ఆసుపత్రి కానీ బోత్ కానీ మరి కానపూరే కానీ మిగతా కాన్స్టిట్యూన్సీలలో మరి ఎమ్మెల్సీ ఫండ్ పెట్టి ఆ యొక్క నియోజకవర్గాలను అభివృద్ధి చేసినట్టు ఘనత కూడా మరి పెద్దలు ప్రేమ్ సాగరరావు గారు అని మీరు తెలుసుకోవాలి ఇప్పటికైనా కూడా. అలాగే మేము మిమ్మల్ని మరో క్వశ్చన్ అడుగుతున్నాం, గతంలో 6 సంవత్సరాలుగా చేసినటువంటి పురాణం సతీష్ గారు ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ గారు మరి ఈ నియోజకవర్గానికి కాదు ఈ మంచిర్యాల జిల్లాకి ఉన్నటువంటి 3 నియోజకవర్గాలకి ఎంత ఫండ్ పెట్టిండ్రు? ఫస్ట్ మీరు మమ్మల్ని అడగడానికి ముందు మీరు మీ వాళ్ళని అడగాలి. అలాగే ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్సీ దండ విఠల్ గారు ఈ నియోజకవర్గానికి ఎన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ నియోజకవర్గానికి ఫండ్స్ పెట్టిండని ఫస్ట్ మీరు అది చెప్పాల్సింది. పోయి 10 సంవత్సరాల కిందనే ఎమ్మెల్సీ ఉన్నటువంటి మా సార్ మీద మీరు పడి మొత్తుకుంటున్నారు. కొంచెం సిగ్గు శరం అని ఉండాలి మీరు మాట్లాడడానికి. ఎవరైనా కూడా ఇప్పటికైనా కూడా మీరు ఆలోచించి ఈ నియోజకవర్గానికి మనం ఏం చేసినామని మరి ఈ ప్రజల్ని మనం ఓటు అడగాలి అన్నట్టు అని మీరు నిర్ణయించుకోవాలి. అలాగే ఇంకొక మాట మాట్లాడింది తిరుపతి అన్న, ఇంకో మాట మాట్లాడను ప్రేమ్ సారావు గారు మీరు మీ కొడుకు మీద ఒట్టేసి మీరు ఎమ్మెల్యే పోటీ చేయన్నారు. మరి ఈ మంచిర్యాల నియోజకవర్గానికి నడిపల్లి దివాకర్ రావు గారు అలాగే వారి కుటుంబానికే శాశ్వతం ఇక్కడ ఎమ్మెల్యే, మరి ఇంకా వేరెవరు చేయడానికి లేదా? ఇప్పటికి 4 సార్లు చేసి మీరు అడగాలి మీ ఎమ్మెల్యే గారిని, అయ్యా దివాకర్ రావు మరి ఇప్పటికి మనం 4 సార్లు ఎమ్మెల్యే అయ్యి మరి ప్రజలు చీకొడతారు, మరి ఏం అభివృద్ధి చేస్తాం? మరి నడి గోదావరిలో మనం ఎంసీహెచ్ హాస్పిటల్ కట్టిన అభివృద్ధి మరి, లేదంటే అండర్ బ్రిడ్జ్ 4 నెలలు మునిగిపోయినటువంటి అండర్ బ్రిడ్జ్ కట్టినందుక మరి మనకు ప్రజలు ఓటేయాలా అని మీరు అడగాలి. ఇప్పటికి మా టూ టౌన్ మీద
ఎమ్మెల్యే గారు ఇప్పటికీ కూడా సవితి తల్లి ప్రేమ కనబరుస్తున్నారు. ఇప్పటికైనా మీరు టూ టౌన్ మీద ఉన్నటువంటి నాయకులు కౌన్సిలర్లు అందరూ కళ్ళు తెరిచి మరి ఇప్పటికైనా ఈ యొక్క టూ టౌన్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మీ దివాకరరావు గారి మీద మీరు ఒత్తిడి చేయాలి అని మేము చెప్పుకుంటూ, అలాగే మీరు కేవలం విజిత్రావు విజిత్రావు విజిత్రావుని భజన చేస్తున్నారు. ఇప్పటికీ కూడా ఎమ్మెల్యే గారిని పక్కన పెట్టి మీరు కేవలం విజిత్రావునే భజన చేస్తున్నారు. ఇప్పటికైనా కనీసం మీరు ప్రజలందరూ అనుకుంటున్నారు అసలు ఎమ్మెల్యే ఈ మంచం నియోజకవర్గానికి ఎమ్మెల్యే దివాకరరావా లేకుంటే దివాకరరావు కొడుక అని. ఇప్పటికైనా మీరు దివాకరరావు కొడుకును పక్కకు పెట్టి దివాకరకు ఇక అంటే ఇంకా ఉండేది కూడా కేవలం ఒక రెండు నెలలు మాత్రమే. ఈ రెండు నెలలైనా ఆ దివాకరరావు గారికి ఎమ్మెల్యే ఒక హోదా కల్పించి ఎమ్మెల్యేగా చూడాలని మీ టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ అందరికీ చెప్తున్నా నేను. ఎందుకంటే మళ్ళీ గెలిచేది లేదు చేసేది లేదు ఈ నియోజకవర్గానికి. ఎందుకంటే ప్రజలందరూ డిసైడ్ అయిపోయి ఉన్నారు. పెద్దలు ప్రేమ్ సారావు గారిని రాబోయే ఎలక్షన్లో భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలందరూ కూడా నిర్ణయించుకొని ఉన్నారు. కాబట్టి ఈ రెండు నెలలైనా ఎమ్మెల్యే దివాకరరావు గారికి ఎమ్మెల్యే హోదా కల్పించి ఎమ్మెల్యేగా గౌరవం ఇవ్వాలని ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని హెచ్చరిస్తూ, మరి రాబోయే రోజుల్లో కూడా ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కేవలం ప్రేమ్ సాగరరావు గారి నాయకత్వంలోనే ప్రేమ్ సాగరరావు ఎమ్మెల్యే అయిన తర్వాతనే ఈ యొక్క నియోజకవర్గం అభివృద్ధి అయిద్దని మీ అందరికీ తెలియజేస్తూ, మరి అలాగే ఈ యొక్క మెడికల్ కాలేజీని గతంలోనే పెద్దలు ప్రేమ్ సాగరరావు గారు చెప్పినారు హాజీపూర్లో 100 ఎకరాల భూమి ఉంది, మరి అక్కడ కడితే మెడికల్ కాలేజీతో పాటు హాస్పిటల్ పాటు మరి రాబోయే సంవత్సరాలలో మరి యూనివర్సిటీ పెట్టుకునే అవకాశం ఉంటుందని పెద్దలు ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సారావు గారు చెప్తే మీరు ఎమ్మెల్సీ గారి మాటను మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సారావు గారి మాటను పెడచోనే పెట్టినా కూడా మరి ఏదైతే మెడికల్ కాలేజ్ బోర్డు వచ్చి మరి మీ ఎమ్మెల్యే గారిని కోపం చేసి మళ్ళీ అదే హాజీపూర్ మండలంలోనే మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని పెద్దలు ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సారావు గారి మీద అవాకులు చావకులు పెలిసి ఇక్కడ చూసుకుంటూ ఉండడానికి ఎవరు సిద్ధంగా లేరు అని మేము అందరినీ కబర్దారని హెచ్చరిస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.